अर्जुन उवाच अयति श्रद्धयोपेतो योगाचरितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति। ఈ ప్రశ్నకి సందర్భం ఇలా ఉంది. మనం క్రితం శ్లోకంలో చూసాము, వశ్యాత్మనాతు యతత శక్యో వాప్తు ఉపాయతః. ఈ యోగము అనేది మనం సిద్ధింపజేసుకోవాలి. యోగము అంటే తన హృదయంలో ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరునిలో విలీనమవుట, ఇది యోగము అంటే. యోగము అంటే కలయిక. ఎవరికి ఎవరితో కలయిక? నేను అని అంటే దేహేంద్రియాదులతో పరిచ్ఛిన్నమైన దేహభావము కలిగి తాదాత్మ్యాన్ని కలిగి నేను అనే ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా వీడు జీవిస్తూ ఉంటాడు. ఆ నేను అనేదానికి జీవుడు అని పేరు. ఈ నేను అనేవాడికే ఈ జగత్తులో ఉండే భోగాలన్నీ ఉన్నాయి. ఈ సుఖాలు భోగాలు దుఃఖాలు ఇన్ని ఎవరికి? నేను దేహానికి కాదు, లేకపోతే ఇల్లు వాకిలికి వాటికి కాదు. సో ఇవన్నీ ఎవరికి? ఈ భోగాలన్నీ సుఖాలన్నీ ఎవరికి? అలాగే ఈ దుఃఖాలు ఈ ఆపదలు ఇవన్నీ ఎవరికి? అంటే నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తికి ఇవన్నీ ఉద్దేశించబడ్డాయి. ఈ నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తి వీడు యోగాన్ని పొందాలి. ఎవరితో యోగాన్ని అంటే ఈశ్వరునితో యోగాన్ని. యోగం అంటే కలయిక. ఈశ్వరుడితో కలయిక అంటే ఈశ్వరుడు అనేవాడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో లేకపోతే గాడ్ ఇన్ ది హెవెన్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కలయిక అనేది ఈ జీవితంలో సంభవం అయ్యే మాట కాదు. ఎందుకంటే వీడు దేహత్యాగం చేసిన తర్వాత అక్కడికక్కడికో వెళితే అక్కడ కలయిక. అది వేదాంతం అంటే అలా ఉండదు. గీత అంటే ఏదో మరణించిన తర్వాత వచ్చేదాన్ని చెప్పేది కాదు. ఇప్పుడు ఇక్కడ నేను సాధన చేసి ఈశ్వరునితోటి యోగాన్ని పొందవచ్చును. అయితే ఇంతకీ మరి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నట్టు అంటే హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఎలా ఉన్నాడు? ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు. కాబట్టి నేను నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉండే ఈశ్వరునితో కలవాలి, కలియవలేను, కలుసుకొనవలేను. దీని పేరు యోగం. శ్రీరామకృష్ణుల వారు ఓ దృష్టాంతం చెప్పేవారు. ఎలాగంటే ఉప్పుతో తయారు చేసిన బొమ్మ, ఉప్పు బొమ్మ, ఉప్పుని జాగ్రత్తగా దాన్ని గడ్డ కడుతుంది కదండి ఉప్పు. ఆ గడ్డ కట్టిన ఉప్పుని బొమ్మ ఆకారంగా దాన్ని మలిచి, ఇప్పుడు ఈ బొమ్మకి సముద్రము యొక్క లోతు తెలుసుకోవాలని కోరిక పుట్టింది. అప్పుడు సముద్రము లోతు తెలుసుకోవడం అంటే ఎలాగా? ఇప్పుడు చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా కాలంలోనూ లేకపోతే సరస్సుల్లోనూ ఈత కొట్టినప్పుడు అడుక్కి మునిగితే మీకు ఎంత లోతుందో, కాలుకి నేల తగిలితే ఎంత లోతుందో తెలుస్తుంది. అలాగే ఈ ఉప్పు బొమ్మ వెళ్ళి సముద్రంలో పడింది దాని లోతు తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఏమవుతుంది? ఉప్పు బొమ్మకి దానికి లోతు తెలిసి లోపల అది సముద్రం అయిపోతుంది, సముద్రంలో విలీనం అయిపోతుంది. అలాగే నేను ఈశ్వరుని తోటి కలుసుకునవలేను. ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను ఈశ్వరుని కలుసుకునేటప్పటికీ నేను ఈశ్వరునిలో విలీనమై ఉంటాను. దీనికే ఆత్మసాక్షాత్కారము అని పేరు. ఎందుకంటే ఈశ్వరుడే ఆత్మరూపంగా హృదయంలో ఉన్నాడు కనుక దాన్నే ఆత్మసాక్షాత్కారం అంటారు. దీనికే ఈశ్వర దర్శనము అని కూడా అంటారు. ఎందుకంటే హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు కనుక ఈశ్వర దర్శనము అని అంటారు. దీనికే యోగము అని కూడా అంటారు. ఇది యోగము అంటే. కాబట్టి ఈ యోగ సాధారణంగా లోకంలో జనులు ఈశ్వర దర్శనము అంటే అది ఒక పబ్లిక్ షో కింద చూసుకుంటారు. పెద్ద పబ్లిక్ షో, జాతర లేకపోతే ఒక మేళా చేసి. ఎందుకండి మేళా? ఈ మేళా ఇప్పుడు శివరాత్రి నాడు మేళా చేసాము, లేకపోతే మరో మేళా చేసాము. ఏమిటి మేళా? దేనికోసం? మేళా అంటే కలయిక, మేళనము. ఎవరు ఎవరితో కలుస్తారు? సో భక్తుడు దేవుడితో కలుస్తాడు. భక్తుడు దేవుడితో కలవడం అనే యోగము ఆ విధంగా పబ్లిక్ షో కింద ఒక పెద్ద అట్టహాసంగా ఉంటుందా? ఉండదు. జనం అలా ఉంటుందని అనుకుంటారు, పాపం తెలియక అలా అనుకుంటారు. కాబట్టి ఈ యోగం అనేది అలా అట్టహాసంగా ఉండదు. యోగం అనేది ప్రైవేట్ కమ్యూనియన్, అంటే వ్యక్తి ధ్యాన మార్గంలో తన హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరునితోటి ఐక్యాన్ని పొందుతాడు. అది యోగం అంటే. కాబట్టి ప్రారంభంలో ఒక ఒక అవస్థలో అటువంటి పబ్లిక్ షోలో అవి ఉన్నప్పటికీ సాధారణంగా సాధకుడు కొంచెం అడ్వాన్స్ అయినప్పటికీ ఈ పబ్లిక్ షోస్ నుంచి విత్డ్రా అయిపోయి తన ధ్యాన మార్గంలో తన హృదయంలో ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందుట, ఇది యోగము అంటే. ఇప్పుడు ఈ యోగము ఇది కష్టమా తేలిక? ఒక దృష్టితో చూస్తే కష్టం. ఆ మాట చెప్పాడు పై శ్లోకంలో. మీకు దేహము, ఇంద్రియములు, మనస్సు, ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు మీ వశంలో పెట్టుకుంటే యోగము చాలా తేలిక. ఈ మూడు మీ వశంలో లేకపోతే యోగము చాలా కష్టం. ఇప్పుడు మహారాజు గారిని దర్శించడం తేలిక కష్టమా అంటే, చూడండి, సరిగ్గా డ్రెస్ అది చేసుకోకుండా, సరైన పాస్ లేకుండా మహారాజు గారి యొక్క గేటు దగ్గరికి వెళితే మీకు రాజుగారు కొద్ది దూరంలో, 100 గజాల దూరంలో ఉండి ఉంటారు. కానీ ఈ గేటు దగ్గర వీడు నిలబడితే రాజుగారు ఎంత దగ్గరగా ఉన్నా వీడి దగ్గర సరైన పాస్ లేదు కనుక, వీడి వేషం కూడా సరిగ్గా సక్రమంగా లేదు కనుక, వీడికి యోగ్యమైన క్వాలిఫికేషన్ లేదు కనుక వీడిని లోపలికి వెళ్ళదు. ఇంపాసిబుల్. ఆ రాజుగారిని వీడు చూడడం సంభవమే కాదు. అలా కాకుండా వీడి వేషం బాగుండి వీడి దగ్గర సరైన పాస్ ఉందనుకోండి, రాజుగారిని చూడడం ఏమీ కష్టం కాదు. లోపలికి అలా చూపించగానే పాస్ చూపించి ఆ వేషం చూసేసి లోపలికి వదిలిపెట్టేస్తారో, అలా 10 అడుగులు వేసేప్పటికీ అక్కడ ఆ రాజుగారి యొక్క దర్శనం. దేవుణ్ణి సాక్షాత్కరించుకోవడం కూడా అటువంటిదే. మన హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుణ్ణి మనం సాక్షాత్కరించుకోవటం సంభవమే. ఇటొచ్చి దేహమే నేను అనే ఈ దేహాభిమానము నుండి మనం అతీతంగా ఆత్మస్వరూపం వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. దానికే సాధన అని పేరు. అన్నమయ కోశము అంటే దేహమే. దేహమునందు కట్టుబడిపోకూడదు. దేహానికి కట్టుబడిపోయాడు అనుకోండి, ఇంకా ముందుకు అన్నమయ కోశాన్ని దాటి ముందుకు వెళ్ళలేకపోతాడు. దాంతో ఈ గేటు దగ్గర ఆగిపోతే లోపల రాజుగారి దర్శనం కాని విధంగా వీడు జీవించినంత కాలము ఆ దేహానికే కట్టుబడిపోయి ఉంటాడు తప్పిస్తే. దేహానికి కట్టుబడిపోవడం అంటే అలాగా, దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు భోగాలు, దేహానికి రోగం వచ్చినప్పుడు మందులు, మళ్ళీ రోగం ఒకసారి తగ్గి మళ్ళీ ఆరోగ్యంగా వచ్చిన వెంటనే మళ్ళీ భోగాలు, మళ్ళీ భోగాలు నడిపిస్తుంటే మళ్ళీ రోగం వచ్చిన వెంటనే మళ్ళీ మందులు. ఇంతే వీడి బతుకంతా మందులు, భోగాలు, మందులు, భోగాలు, మందులు. ఇంతే ఇంతే కదండి. మీకు ఎప్పుడు కూడా హాస్పిటలు, హోటల్, హోటలు, హాస్పిటల్. హోటల్లోకి వెళ్తూ ఉండడం, తింటూ ఉంటాం. దాంతో రోగాలు వస్తున్నప్పుడు మళ్ళీ హాస్పిటల్కి పోతాం. మళ్ళీ హాస్పిటల్లో వాడు ఏదో రిపేర్ చేసి పంపిస్తాడు ఆఫీసర్, మళ్ళీ మామూలు అయిన వెంటనే మళ్ళీ హోటల్లోకి వెళ్తూ ఉండడం, తింటూ ఉండడం. సో మీకు ఎప్పుడైనా సరే బజార్కి వెళ్తే, మామూలుగా పోస్ట్ లొకాలిటీకి వెళ్ళారనుకోండి, హైటెక్ సిటీకి వెళ్ళారనుకోండి, ఏవో కంపెనీలో ఉంటాయి, అంచేతనే దాని పేరు హైటెక్ సిటీ అన్నారు. ఈ కంపెనీల మాట అలాంటి పెట్టి అవి తప్పిస్తే ఇంకేముంటాయి? హోటలు, హాస్పిటల్, ఈ రెండు ఉంటాయి మెయిన్గా. పోస్ట్ లొకాలిటీలో హోటలు, హాస్పిటల్, ఇవే ఉంటాయి. ఎందుకంటే దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు భోగము, ఆరోగ్యం చెడ్డప్పుడు చికిత్స, రోగ చికిత్స. వీడు బతుకంతా దీంతో సరిపడుతుంది, మొత్తం జీవితం అంతా అలాగే వెళ్ళిపోతుంది. ఈ లోపల మృత్యువు తరువుకు వస్తుంది. ఓ రోజున నోరు వెళ్ళబెడతాడు, అయిపోయాడు, కథ, స్టోరీ. అలాగే దేహానికి అలాగే అతుక్కుపోయిన వాడు వాడు ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవుణ్ణి దర్శించడం అనే అవకాశమే లేదు. కాబట్టి దేహము అన్నమయ కోశానికి అతీతంగా, అలాగే మనస్సు. ఇప్పుడు దేహానికి అతీతంగా దీనికి ఒక రూల్ ఒకటి ఉంది, ఒక లా, అంటే సిద్ధాంతం అన్నమాట. ఏమిటి? దేహం మీ వశంలో ఉంటే మీరు దేహానికి అతీతంగా పోగలుగుతారు. దేహానికి బానిసగా మీరుంటే మీరు దేహాన్ని అతిక్రమించలేరు. అది రూల్. అది. కాబట్టి దేహాన్ని నా వశంలోనే పెట్టుకుంటుంది, దాన్ని ఆరోగ్యంగా అటు పెట్టుకుని మంచి డిసిప్లిన్ అది పెట్టి దేహాన్ని నా వశంలోనే పెట్టుకుంటే అలా కళ్ళు మూసుకోగానే దేహాభిమానం జారిపోతుంది. దేహం దారిని దేహం ఉంటుంది, మీరు ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా దేహం మన వశంలో లేదనుకోండి, మనం చెప్పిన మాట విందది. కూర్చోమంటే కూర్చోలేదు, దేహం కూర్చోలేదు. మొన్న ఒకరు వచ్చారు, కుర్చీలు ఖాళీ లేవు, కుర్చీల్లో నాలుగు కుర్చీలు ఉన్నాయి, నలుగురు కూర్చున్నారు. ఇంకో 10 మంది ఏమో ఇలా బరకాలనే కూర్చున్నారు. ఈ లోపల ఒక ఆయన వచ్చారు, అయ్యా దయచేయండి కూర్చోండి అని నేను అన్నానే కానీ ఎక్కడ కూర్చోబెట్టిన ఆయన నాకు తెలుస్తూనే ఉంది, ఆయన బరకం మీద కూర్చోలేరు అని నాకు తెలుస్తూనే ఉంది. ఆయనకు ఆఫర్ చేద్దామంటే కుర్చీ లేదు, నేను కూర్చున్న కుర్చీ ఇచ్చేద్దామంటే ఆయన తీసుకోలేదు, మొహమాటు కూడా తీసుకోలేదు. ఇంకా తప్పనిసరి ఆ బరకం మీదే కూలబడ్డారు. కూలబడితే అలా కూర్చోగానే పొట్ట అడ్డొస్తుంది, ఆయాస పడిపోతూ ఉంటారు, ప్యాంట్ ఏమో అడ్డొస్తుంది, బెల్ట్ అడ్డొస్తుంది, టై ఉంది, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఆఖరికి ఒక కుర్చీ ఒకటి సంపాదించి, అయ్యా మీరు వచ్చి దీంట్లో కూర్చోండి. ఆయన పాపం బ్రతుకు దేవుడా అని లేచి ఆ కుర్చీలో కూర్చుంది. అంటే దేహము అంత పరతంత్రం అయిపోతుంది. అంటే మనం కూర్చోమని చెప్తే దేహం కూర్చోలేదు, నిలబడమంటే నిలబడలేదు, నడవమంటే నడవలేదు, ఇలా నిటారుగా ఉండు అంటే నిటారుగా ఉండలేదు. అటువంటి దేహము అది ఒక బంధం అయిపోతుంది. అలా కాకుండా మీరు చెప్పిన మాట వినే బాడీ ఉందనుకోండి, ఎలా చెప్తే అలా చేస్తుంది. అటువంటి దేహము మిమ్మల్ని అడ్డుపడద్దు, మీరు దానికి అతీతంగా వెళ్ళిపోతారు. ఆ మాటే పైన చెప్పాడు ఆయన, వశ్యాత్మనాతు యతత. కాబట్టి మీరు ఈ యోగా సాధన చేసేప్పుడు అది ఒక ఉపాయంతో చేయాలి. ఆ మాటే అనుకున్నాం క్రితం క్లాస్లో. సో శక్య అవాప్తుం ఉపాయత. ఆ ఉపాయం ఏమిటంటే దేహాన్ని వశంలో పెట్టుకోవాలి. దేహాన్ని వశంలో పెట్టుకోవడం అంటే ఏం చేయాలండి? ఆహార నియమాలని పాటించటం, అంటే పుష్టికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవటం, తర్వాత దేహానికి తగినటువంటి శ్రమ చేస్తూ ఉండటం. దేహానికి శ్రమ ఉండాలి. ఇప్పుడు కారు మంచి కండిషన్లో ఉండాలంటే ఏం చేయాలి? దానికి పెట్రోల్, మంచి క్వాలిటీ పెట్రోల్ దాంట్లో పోసి దాన్ని తిప్పుతూ ఉండాలి. దాని మీద ప్రేమ ఎక్కువైపోయి గరాజులో బంధించి పెట్టేశారనుకోండి, ఆ కారు ఏమవుతుందంటే తుప్పు పట్టేసి ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ అయితే కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానికి పెట్రోల్ కరెక్ట్, కల్తీ లేని పెట్రోల్ పోయాలి. కిరసనాయిల్ కల్తీ పోసిన పెట్రోల్ పోసారనుకోండి పాడైపోతుంది ఇంజిన్. కల్తీ లేని పెట్రోల్ పోసి తగు మోతాదులో దాన్ని ఇటు అటు తిప్పాలి. అప్పుడు కారు మంచి కండిషన్లో ఉంటుంది. అదేవిధంగా దేహాన్ని యోగ్యమైన ఆహారాన్ని దానికి ఇస్తూ దానికి తగినంత శ్రమ చేయించాలి దాని చేత. అప్పుడు దేహం ఆరోగ్యంగా ఉంటుంది. దేహం ఆరోగ్యంగా ఉంటే మనకేం ఉపకారం ఏమో రాదు, దానివల్ల మనకేం పుణ్యం రాదు, లేకపోతే మనమేమో స్వర్గానికి వెళ్ళాం ఈ దేహాన్ని పట్టుకుని. మరి ఇంకేమిటి లాభం అంటే అది అడ్డుపడకుండా ఉంటుంది. దేహం నుంచి మీరేం ఉపకారం అపేక్షించవద్దు, అది అపకారం చేయకుండా ఉంటుంది, అది చేయదు. ఆ విధంగా వశ్యాత్మనాతు యతత. కాబట్టి దేహాన్ని వశంలో పెట్టుకుని మీరు సాధన చేయాలి. మనస్సుని వశంలో పెట్టుకుని మీరు సాధన చేయాలి. మనస్సుకు బానిసగా ఉన్నట్లయితే, అంటే మనస్సు చెప్పినట్టుగల్లా చేయటం, మనస్సులో కోరికలు పుట్టాయనుకోండి, ఆ కోరికల వెంట పరిగెడితే మనస్సుకు మీరు బానిస అని అర్థం. మనస్సులో ఏదైనా భయం పుట్టిందనుకోండి, ఆ భయం వెంట ఆ భయానికి భయపడుతూ కూర్చుంటే మనస్సుకు మనం బానిస అయినాము అని అర్థం. సో మనస్సుని పరిశీలిస్తూ, సాక్షిగా మనస్సుని దర్శిస్తూ, దాంట్లో పుట్టే కామనలకి విలువనివ్వకుండగా, మనస్సుతో తాదాత్మ్యం చెందకుండగా మీరు ఉన్నట్లయితే క్రమంగా మనస్సు మీ అధీనంలోకి వస్తుంది. ధ్యాన మార్గంలో శ్రవణము, మననము, నిధిధ్యాసనము. మనస్సు మీ అధీనంలోకి ఎప్పుడైతే వచ్చిందో మీరు ధ్యానంలో కూర్చోగానే మనస్సు మీకు ఆటంకము కాదు, అడ్డుపడదు. ఎప్పుడైతే దేహాభిమానము లేక దేహాభిమానాన్ని త్యాగం చేయటం చేత దేహం అనే ఆటంకం తెరుచుకుంది, పక్కకు పోయింది. మనస్సుతో తాదాత్మ్యం చేయకుండా సాక్షిభావంగా ఉండటం చేత మనస్సు అనే ఆటంకము అవతలికి పోయింది. యోగాభ్యాసం చేయటం వల్ల మనస్సులో అలజడి ఆందోళన బాగా తగ్గి మనస్సు ప్రసన్నమైపోయింది, అది ఆటంకపడడం మానేసింది. ఇంకా మీ స్వరూపం మీకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంది, కొత్తగా ఏమీ సంపాదించేది ఏమీ కాదు, మీ స్వరూపంలో మీరు విలీనమైపోయి ఉంటారు. ఇది ఎలాగంటే తరంగము సముద్రాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి? తన హడావిడి మానేసి సముద్రంలో విలీనమైతే చేరేసిందంతే. ఆ విధంగా మీరు ఆత్మనిష్ఠులే ఉంటారు. దాని పేరే జీవన్ముక్తి, దాని పేరే మోక్షము. దాని పేరే ఈశ్వర దర్శనము, దాని పేరే ఆత్మ సాక్షాత్కారము. అది ఏ పరమ పురుషార్థము. ఇది పరిస్థితి. దీనికి మనం అందుకోవాలి. దీనికి అందుకోవాలని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తే అర్జునుడు అంటాడు, సపోజ్ వీడికి శ్రద్ధ ఉంది, ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి ధ్యాన యోగం ద్వారా నేను సాక్షాత్కరించుకోవాలి అని శ్రద్ధ ఉంది. ఏమండి, సరే సాధన మొదలుపెట్టాడు. సాధన మొదలు పెడితే ఈ యోగ సాధన ధ్యాన యోగం చేశారనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక యజ్ఞమో లేకపోతే ఒక పూజో లేకపోతే ఒక పెద్ద ఉత్సవమో జరుగుతుందనుకోండి, బ్రహ్మోత్సవం లాంటిది ఏదైనా జరుగుతుందనుకోండి, దేవాలయంలో అయితే యజ్ఞం జరుగుతుందనుకోండి, మీరు వెళ్ళి ఆ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల మీకేం లాభం కలుగుతుంది? స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. మరణించిన తర్వాత స్వర్గం లభిస్తుంది. చూడండి, ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఈ ధ్యాన యోగాలు ఇవే పక్కన పెట్టి వెళ్ళి చక్కగా బిజినెస్ చూసుకున్నారనుకోండి, ఇక ఈ ధ్యాన యోగంలో కూర్చుంటే మనకేం వచ్చింది? ఆత్మ ఎప్పుడు ఉండేదే కదా, దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చేదే ఉంది, దాని సంగతి తర్వాత చూద్దామని మీరు బిజినెస్లో కూర్చున్నారనుకోండి, కూర్చుంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది, మీకు మంచి ఆదాయం వస్తుంది, ధనం వస్తుంది. ధనం వస్తే ఏం చేసుకోవాలంటే ఏం చేసుకోవడం మీకు తెలియదా? మీకు తెలియకపోతే పోనీ తెలుసున్నవాడికి ఇస్తే వాడు చెప్తాడు ఏం చేయాలి. ధనాన్ని అనేక ఖర్చు పెట్టి ఉపాయాలు అనేక ఉంటాయి. సో డబ్బు వస్తే ఏం చేయాలి అని పిచ్చి ప్రశ్న. అదేం ప్రశ్న అది? నానో కారు కొనుక్కోవచ్చు. ఏం చేయడం ఏమిటి? నానో కారు కొత్తగా నిన్న రిలీజ్ అయింది, కొనుక్కోవచ్చు. ఏదైనా ఇలాంటి పనులు ఏవైనా చేయొచ్చు. వజ్రపు ఉంగరాన్ని కొనుక్కోవచ్చు, లేకపోతే వజ్రపు నెక్లెస్ కొనుక్కోవచ్చు. అంటే మనం మొగాడంటే వజ్రపు నెక్లెస్ కొని గర్ల్ ఫ్రెండ్కి బహుమానం ఇవ్వచ్చు. ఏవేవో చేయొచ్చు. డబ్బు అంటూ ఉండాలి కానీ ఎన్ని పనులైనా చేయొచ్చు. ఇప్పుడు ఇలా కూర్చుని ధ్యానయోగం చేశారనుకోండి, ఏమైంది? ఆ లౌకికములైన అర్థకామాలన్నీ ఏమయ్యాయి? పోయాయి. లౌకికమైన అర్థకామాలు కూడా మీరు వాటి వెంటబడి వాటిని మీరు ఉపాసించాలి. దేవుణ్ణి పూజించిన దానికంటే ఎక్కువ పూజిస్తేనే అవి దొరికితే, లేదో దొరకవు. అవేం అక్కడ అలా ఖాళీగా సిద్ధంగా లేవు వెళ్ళి తట్టలతో ఎత్తి తెచ్చేసుకోవటానికి. వాటిని సంపాదించడానికి కూడా ఈ యోగం చేసిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రయత్నం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యోగము అనేసి ఆ లౌకికమైనటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదంతా విదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. కాబట్టి వీడి పరిస్థితి ఏమొచ్చింది? లౌకికంగా లభించే అర్థకామాలు అంటే ధనము భోగములు ఏమయ్యాయి? కృష్ణార్పణం అయిపోయాయి, పోయాయి, లేకుండా పోయింది. ఓకే, అక్కడ యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు కూడా, మీ పేరు నమోదు చేసుకోండి, 1000 రూపాయలు కట్టి మీ పేరు నమోదు చేసుకుంటే మీకు బుట్టెడు పుణ్యం వస్తుంది. ఈ పుణ్యంతో మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు. మీకు మహాస్వర్గానికి అయ్యా, ఇప్పటి నుంచి స్వర్గం, ఇంకా స్వర్గం చాలా దూరం ఉంది కదా. అంటే ఏవో ఎవడు చెప్పగలడు? ఇప్పుడు ఈ పోయి వాళ్ళందరూ పాపం తెలుసుకుని నోటీసులు వచ్చి వాళ్ళకే నోటీసులు ఇస్తారా? మీ వెకేషన్ నోటీసులు ఏమో ఎప్పుడు వస్తే అప్పుడు ఈ పుణ్యం పోగేసి పెట్టుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? కాదు, స్వర్గాది సుఖముల్లో ఏమీ లేదు, అవి అశాశ్వతములు, వెళ్ళినవాడు మళ్ళీ వాపసు వస్తాడు అంటూ ఇలాంటి స్టోరీలు ఏవో చెప్పేసి వచ్చి నువ్వు ధ్యానంలో కూర్చో అని చెప్పాం. దాంతో ఆ యజ్ఞం చేసుకుని పుణ్యం కాస్త ఏమైపోయింది? చేజారిపోయింది. ఓకే, ఇక ఉపాసన ఒకటి ఉంది. అంటే ఓ మంత్రం ఏదో పట్టుకుని ఒక దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత యొక్క లోకాన్ని పొందొచ్చు. దేవతాలోకం అని ఉంటుంది. మీరు ఎక్స్ దేవతను ఉపాసన చేస్తే ఎక్స్ లోకానికి వెళ్ళొచ్చు, వై దేవతను ఉపాసన చేస్తే వై లోకానికి వెళ్ళొచ్చు. అలా ఉంటుంది ఉపాసన. ఇప్పుడు శివుణ్ణి ఉపాసన చేశారనుకోండి, దేహత్యాగం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చు? కైలాసానికి వెళ్ళొచ్చు. కైలాసానికి వెళ్ళి ఏం చేస్తారంటే ఏం చేసినా చేయొచ్చు. ఇప్పుడు అమెరికా వెళ్ళాడు అనుకోండి, ఏదో ఒకటి చేస్తాడు. అసలు ముందు వెళితే అక్కడ ఏదో చేస్తాడు. దుబాయ్ వెళ్ళిపోయాడు అనుకోండి, దుబాయ్ వెళ్ళి వీడు ఏం చేస్తాడంటే తర్వాత అక్కడికి వెళ్ళాక చూస్తామండి, ముందు వెళ్ళనివ్వండి, ముందని వెళ్ళి విమానంలో మమ్మల్ని తీసుకెళ్ళి వాడు ఉండాలి కానీ వెళ్ళి విమానంలో కూర్చుని దుబాయ్ దిగిన తర్వాత అవసరమైతే ఏదైనా చేస్తాం, అది ముందు వెళ్ళనివ్వయా. సో ఇప్పుడు ఏం చేసాము? ధ్యాన యోగం అని పేరు పెట్టి ఈ ఉపాసన లేకుండా చేసాం. ఇప్పుడు ఎన్నింటిని విదిలిపెట్టి ధ్యాన యోగానికి వచ్చాడు వీడు చెప్పండి మీరు? లౌకికములైన అర్థకామాలను విదిలిపెట్టేశాడు, కర్మకాండ ద్వారా వచ్చే పుణ్యానికి తిలోదకాలు ఇచ్చాడు, దేవతోపాసన ద్వారా లభించేటువంటి దేవతానుగ్రహాన్ని కూడా విదిలిపెట్టాడు. ఇప్పుడు హనుమంతుణ్ణి మీరు ఉపాసన చేస్తే, ఇప్పుడు ఆయన ఎవరిలో తెగ టీవీలో ఏ ఛానల్ పెట్టినా ఆయనే. ఆయన గడ్డం కూడా పెట్టుడు గడ్డం, నిజమైన గడ్డం కాదు, ఆర్టిఫిషియల్ గడ్డం ఒకటి పెట్టుకుని ఏ ఛానల్ పెట్టినా ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఈ పంచముఖి హనుమాన్ను ఉపాసన చేయండి. ఎలా ఉపాసన చేయాలి? మా దగ్గర ఈ కవచం ఉన్నది, ఇది మీరు పోస్టులో తెప్పించేసుకోవచ్చు, దాంతో మీరు ఉపాసన చేయండి, చేస్తే మీకు మహాపుణ్యం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుందని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఆత్మరూపంగా ఈశ్వరుడు సాక్షాత్కారం అంటే ఇప్పుడు హనుమంతుడిని ఉపాసన చేసే అవకాశం లేదు. హనుమంతుడిని ఉపాసన చేస్తే ఆయన మనల్ని అనుగ్రహిస్తే ఏమో ఏం లాభాలు వస్తాయో. ఇప్పుడు అవన్నిటికీ గుడ్ బై చెప్పినట్టు అయింది కదా. అంటే ఇప్పుడు మీరు ఎన్నింటికి గుడ్ బై చెప్పారు? లౌకికములైన అర్థకామాలకి గుడ్ బై, కర్మకాండ వల్ల లభించే స్వర్గాది భోగాలకి గుడ్ బై. స్వర్గంలో ఎంత భోజనం చేసినా కడుపు నొప్పి రాదుట, అది చూసారా మీరు? ఎంత 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 అద్భుతమైన విషయాలు భోజనం చేసినా కడుపు నొప్పి రాదు. తర్వాత ఇప్పుడు పార్టీ, ఇక్కడ పార్టీ ఉందనుకోండి, లోకల్ పార్టీస్, పార్టీస్ అంటే రాజకీయ పార్టీ కాదు, పార్టీ డిన్నర్ పార్టీ ఉందనుకోండి, అది ఆరంభమై అంతమైపోతుంది. ఇంకా స్వర్గంలో ఇంకా అంతమేమో అలా నడుస్తూ ఉంటుంది పార్టీ. వాళ్ళు కనురెప్ప ఇలా ముయ్యరు, అలా ఉండదు, అలా తెరిచే ఉంటారు, వాళ్ళు నిద్ర రాదనమాట. అబ్బా ఇది ఎంత బాగుందో చూడండి. తర్వాత ఎప్పుడూ 30 ఏళ్ళే. మామూలుగా బాంబే సినిమా స్టార్స్ వయస్సు ఎప్పుడూ 27 ఉంటుంది, అది పెరగదు. ఆమె ఈ వయస్సు వెళ్తాను అడిగితే 27. మీరు లాస్ట్ ఇయర్ 20, లాస్ట్ ఇయర్ 27 అని చెప్పినట్టు ఉన్నారంటే వాట్ ఆర్ యూ టాకింగ్? 27 బస్ నోట్ ఇట్. మళ్ళీ ఏడాది వెళ్ళి మళ్ళీ అడిగితే 27, ఆ తర్వాత ఏడాది వెళ్ళి అడిగితే 20, ఎప్పుడు 27. ఇది నమ్మశక్యంగా లేదు. కానీ దేవలోకంలో మీరు నమ్మేసేయండి అంతే. ఇంకా అది త్రిదశాహ, వాళ్ళకి దేవతలకి పేరేమిటి? త్రిదశాహ అంటే 3 పదుల వయస్సు ఎప్పటికీ దాటదు. ఇప్పుడు చిన్నపిల్లాడిగా పుట్టాడు అనుకోండి, చిన్నపిల్లాడిగా పుడితే వీడికి భాష రాదు, తర్వాత తన శరీరాన్ని తాను శుచి చేసుకోవటం కూడా తెలీదు, తర్వాత ఏవో రోగాలు, ట్రిపుల్ యాంటీజన్లు, పోలియో ఇంజక్షన్లు, ఇవేవి పెరిగి వీడు భోగాలు అనుభవించాలంటే 20-25 ఏళ్ల దాకా ఆగాల్సి ఉంటుంది. కానీ స్వర్గంలో అలా కాదు, మీరు పుట్టడం 30 ఏళ్ళు ఉన్నట్టుగా పుడతారు. దేర్ ఆర్ నో ఇష్యూస్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇష్యూస్ ఏవి ఉండవు, డైరెక్ట్గా 30 ఏళ్ల వయస్సుతో పుట్టేస్తారు, ఇంకా వయస్సు పెరగదు, అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అంటే 30 ఏళ్ల వయస్సుతో ఉన్నట్టుగా పుట్టి 30 ఏళ్ల వయస్సులోనే ఉంటారు. అంటే 30 ఏళ్ళు అంటే అది ప్రైమ్ ఆఫ్ యూత్ అన్నమాట. అది అంటే అలా భోగాలను అలా అనుభవించుకుంటూ పోవడం, ఇది స్వర్గం. ఇప్పుడు వీడు యజ్ఞం చేసుకుంటే వెళ్ళేవాడు అక్కడికి, మనం ఏం చేసాం? ఇప్పుడు యోగం అని పేరు పెట్టి అది అంతా చేజారిపోయింది. ఏమంటే దేవతను ఉపాసన చేస్తే దేవతాలోకం లభించేది, సంతోషిమాతను ఉపాసిస్తే ఆ లోకం లభించేది, లేకపోతే ఉమాదేవిని ఉపాసిస్తే ఉమాలోకం లభించేది. మీరేమో ఇది కాదు, అన్నింటినీ విధులు పెట్టించారు వీడి చేత. ఇప్పుడు వీడు ఇక్కడికి వచ్చి ధ్యాన యోగంలో కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది? యోగాత్ చలిత మానస, ఆ యోగం నుండి మనస్సు చెలించిపోయింది. ఇవన్నీ వదిలిపెట్టుకొచ్చాడు, యోగం నుంచి మనస్సు చెలించిపోయింది. చెలించిపోతే ఇంకా మనస్సు చెలించిపోతే ఆ యోగము సిద్ధించి ఈశ్వర దర్శనం అవటం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు నిశ్చలంగా ఏకాగ్రంగా ఉన్నప్పుడు వీడికి ఆ కమ్యూనియన్, ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరునితోటి యోగం వస్తుంది. కానీ మనస్సు చెలించిపోయింది. సో ఏ రకంగా చెలించిపోయిందంటే అనేక రకాలు. ఇప్పుడు కాంబినేషన్ లాక్ ఉందనుకోండి, కాంబినేషన్ లాక్ అంటారు, ఒక్క కాంబినేషన్ వల్లే తెరుచుకుంటుంది. ఏమండి తెరిచి కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి? ఒక్కటి ఉంటుంది. తెరవకుండా ఉండే రాంగ్ కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి? 255 ఉంటాయి. 256 కాంబినేషన్స్ ఉన్నట్లయితే ఒక లాక్కి దాంట్లో కరెక్ట్ ఎన్ని ఉంటుంది, ఒక్కటి ఉంటుంది. రాంగ్ ఎన్ని ఉంటాయి, 255 ఉంటాయి. అలాగే ఇప్పుడు వీడు యోగంలో కూర్చున్నప్పుడు ఆ మనస్సు ఏకాగ్రమై ఆత్మస్వరూపంలో విలీనమై ఉండుట, ఇది ఒకటి. ఆ మనస్సు చెదిరిపోవుట, అలజడిలోకి వెళ్ళిపోవుట, చెలించుట అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. విశ్వామిత్రుడి కథ విన్నారు కదా, ఎన్ని రకాలుగా ఆయన మనస్సు చెలించిపోయింది. ఆ కథ నుంచి నేర్చుకోవాల్సింది అది. కాబట్టి ఇన్ని రకాలుగా మనస్సు చెరిపోయే అవకాశం ఉన్నది. మనస్సు చెదిరిపోయింది. అప్రాప్య యోగ సంసిద్ధిం, వీడికి యోగము సిద్ధించలేదు. కాంగతిం కృష్ణ గచ్చతి, ఇప్పుడు వీడి గతి ఏమిటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు అనుకో, అయ్యో అనవసరంగా అనేశాను, పోలండి అనేశాను కాబట్టి అండి, తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు అనుకోండి, వీళ్ళు టికెట్ ఇస్తారేమో అని తెలుగుదేశం పార్టీ నుంచి 3 ఏళ్ల నుంచి పట్టుకు వెళ్ళాడుతున్నాడు. వీళ్ళు టికెట్ ఇవ్వరని డౌట్ వచ్చింది. కాంగ్రెస్ వాడు ఎవడో ఫెయిలర్ని పంపించాడు, నువ్వు కాంగ్రెస్ కాకపోతే పోనీ మరో కొత్త పార్టీ ఏదో వచ్చింది, వాడు నువ్వు మా దగ్గరికి వచ్చేస్తే టికెట్ మా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని పంపించారు. అయితే సరే సరే అని పరిగెత్తుకుని దాంట్లోకి వెళ్ళాడు. వెళ్తే అదిగో నువ్వు దాంట్లోకి వెళ్ళావు కాబట్టి నీకు ఇంక టికెట్ ఏమి ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం మానేసి ఇంకోళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు అన్నారు, నువ్వు ఇవాళే కదా వచ్చావు, మా దగ్గర చిరకాలం నుంచి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నీకు టికెట్ ఇవ్వట్లేదని వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వీడు ఏమైనట్టు, ఉభయభ్రష్టం అన్నారు చూసారా, నా ఘర్కా నా ఘాట్కా, దోబికా కొత్త నా ఘర్కా నా ఘాట్కా. ఆ రకంగా వీడు లౌకిక భోగాలు లౌకిక సంపదల నుంచి జారిపోయాడు. కర్మకాండం చేసుకుంటే వచ్చే దేవలోక భోగాల్ని పోగొట్టుకున్నాడు. దేవతోపాసన చేసినట్లయితే లభించే దేవతానుగ్రహము దేవతాలోకము ఆ మహిమ అది పోయాయి. ఇలా కూర్చున్నాడు. శాస్త్రము ఆత్మ ఆత్మ బ్రహ్మ ఇంతేగా, శ్రవణం మననం నిధిధ్యాసనం అంటే శ్రవణంలో నేనేం చెప్తాను, అయా తత్వమసీనయా నువ్వే దేవుడవి, నీ హృదయంలోనే ఆత్మరూపుడుగా దేవుడు ఉన్నాడు అని చెప్తే వినడానికి బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. యజ్ఞంలోకి వెళ్ళే ప్రపంచంలోకి వెళ్తే ధనమే దేవుడని ఒకటి చెప్తాడు, భోగాలే దేవుడని మరొకటి చెప్తాడు. కర్మకాండలోకి వెళ్తే ఇదిగో దేవుడు అగ్నిహోత్రంలో ఉన్నాడు, లేకపోతే ఇంద్రుడు వరుణుడు అని వాళ్ళు చెప్పారు. ఉపాసక లోకంలోకి వెళ్తే ఇదిగో సంతోషమాత మరో మాత మరో మాత అని వీళ్ళు చెప్పారు. ఈ చెప్పినవేవో ఓ మోస్తరుగా దేవుడు అక్కడెక్కడో ఉన్నాడని ఓ సందర్భంగా ఉన్నాయి. ఇక్కడికి వస్తే నువ్వే దేవుడు అని చెప్పాడు. ఇది ఎక్కడ విడ్డూరోడిని, నేనే దేవుడు ఏమిటండి, దేవుణ్ణి తెలుసుకుందామని నేను వస్తే నేనే దేవుడు అంటాడు ఏమిటి వీడు? ఏమీ చిత్రంగా ఉంది ఈ వ్యవహారం. సరే కానీ ఇది ఇప్పుడు డబ్బు సంపాదిద్దామని వెళ్తే నువ్వే డబ్బు అంటే నేనే డబ్బు ఎలా అవుతాను? ఇది చిత్రంగా ఉంది. నాకు సుఖం కావాలని నేను ఒకటి దగ్గరికి వెళ్తే సుఖం నువ్వే అంటే ఇది ఎక్కడ విడ్డూరం? సరే మొత్తానికి వచ్చాడు, తత్వమసి శ్రవణం మననం నిధిధ్యాసనం చేశాడు. కానీ మనస్సు చెలించిపోయింది. మనస్సు చెలించడం అంటే వీడు ఏవి వదిలిపెట్టి వచ్చాడు కదా, వెళ్ళి వాటి మీదే కూర్చుంది మనస్సు. మళ్ళీ సాధారణంగా ఇప్పుడు హృషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకుంటాడు, హృషికేశ్లో కూర్చుని ఉంటాడు, మనస్సు ఎక్కడ ఉంటుంది? ఒక ఆయన ఉండేవారు, ఆయన ఊరికి, ఆయన భార్య 2 పిల్లలు, ఒక ముసలి అమ్మగారు, ఇది కుటుంబం. ఈయనేమో వేదం చదువుకున్నారు, శాస్త్రం కూడా చదువుకున్నారు, సమాజంలో మంచి గౌరవం ఉండేది. ఏదో ప్రవచనము అది చెప్పటము, తర్వాత ఏదైనా కర్మకాండ సహాయం చేయటము, ఆయనకేమో దక్షిణలో వచ్చేవి. కుటుంబం సాఫీగా నడుస్తూ ఉండేది, మంచి మర్యాద కుటుంబం. ఓ మహాత్ముడు నాలాంటి సాధువు ఎవడో వచ్చాడు ఆ గ్రామానికి. ఈయన వెళ్ళి ఆ సాధువు వెంటబడ్డాడు. ఈయన అసలే పండితుడు, ఆ సాధువు మహావిద్వాంసుడు, జ్ఞాని. వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన ప్రవచనాలు అవే ఆయన చెప్తుంటే ఇతను మహా ఇంప్రెస్ అయిపోయాడు. ఎందుకంటే పండితుడికి తెలుస్తుంది ఆ మహాత్ముడిలో సారం ఎంత ఉందో తెలుస్తుంది. భయంకరంగా ఇంప్రెస్ అయిపోయాడు. ఇంప్రెస్ అయిపోతే ఆ మహాత్ముడు వారం రోజులు ప్రవచనం, పంచదశి ప్రవచనం, పంచదశి క్లాస్ చెప్పేసి ఆయన హృషికేశ్ కూడా కాదు ఉత్తరకాశీ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఉత్తరకాశీ వెళ్తుంటే, మహాత్మా నేను మీతోటి వచ్చేస్తున్నాను అని చెప్పా పెట్టకుండగా ఓ మూటలో 4 బట్టలు కట్టుకుని ఆయన వెంట వెళ్ళిపోయాడు. ఆయన రైలు ఎక్కాడు. ఆయన రైల్లో కూర్చుంటే ఇతను ఎదుర్కొన్న ప్రత్యక్షం. ఏమండి మిమ్మల్ని చూశాను నేను క్లాసులో, ఏమిటి మీరు ఎక్కడ వారంటే ఆ ఊరు వాడిని, ఏమన్నా ఇలా వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారంటే మీతోటే వస్తున్నా, నాతోటి ఎక్కడికంటే నేను ఉత్తరకాశీ పోతున్నాను, నేను ఉత్తరకాశీకి. సరే ఆయన ఏమంటాడు, ఆయనకి ఇవన్నీ తెలియవు కదా పాపం. ఉత్తరకాశీ చేరారు, ఆయన ఆశ్రమానికి వెళ్ళారు, అక్కడేదో మకావది ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఏదైనా ఒక మంత్రాన్ని బోధించండి నేను జపం చేసుకుంటాను అంటే ఆయన శ్రీకృష్ణ మంత్రాన్ని బోధించారు. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఉండేవాడికి యక్షిణి, ఉచ్ఛిష్ట గణపతి ఇలాంటివి బోధించరు. ఏదో శ్రీకృష్ణ మంత్రమో లేకపోతే ఓం శివాయ అలాంటి సాత్విక మంత్రాలు బోధిస్తారు, కానీ ఇటువంటి ప్రాపంచిక రాజస మంత్రాలు బోధించరు. ఆయన ఏదో ఒక మహామంత్రం ఒకటి బోధించి మీరు జపం చేసుకోండి కొంతకాలం, కొంతకాలం మీరు జపం చేయండి, ఎప్పుడైనా శ్రవణం అది చేస్తూ ఉండండి అని పాపం ఆయన పురమాయించారు. ఆయన దారిని ఆయన ఉన్నారు, ఇతను జపం చేసుకుంటున్నాడు. నెల అయింది, ఆయన దగ్గరికి వెళ్ళి మహాత్మా నేను ఎప్పుడు జపం చేసినా నా భార్య, పిల్లలు, ముసలి తల్లి గుర్తుకొస్తున్నారు. ఎలా గుర్తుకొస్తున్నారంటే నేను వాళ్ళతో చెప్పా పెట్టకుండా వచ్చేసాను, వాళ్ళు నా కోసం మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టు, తినడానికి తిండి కూడా లేనట్టు, పిల్లలు అలో లక్ష్మణాన్ని ఏడుస్తున్నట్టు, ముసలి తల్లి అనారోగ్యంతో రోగం సేవ కూడా చేసేవాడు లేదన్నట్లు, అలాగా నాకు ఆ రీల్ అలా తిరిగిపోతుందండి, ఈ ఓం శివాయ నేనేమి చేసినట్టే లేదు అని చెప్పారు. చెప్తే ఆయన ఉన్నారు, ఏమయ్యా నువ్వు ఏదో అనుకున్నాను, మంచి బుద్ధిమంతుడివే, ఇంత పని చేస్తావా, పోయి ఇంటికి పో, మళ్ళీ వాళ్ళందరినీ కలుసుకో, భవిష్యత్తు ఎలాగో నీకు భగవంతుడే చూపిస్తాడు, ఈ మంత్రం ఇంటి దగ్గర చేసుకోమ్మా వెళ్ళు, ఇక్కడ కాదు అని పంపించేశారు. ఈయన వచ్చాడు, సంచి పట్టుకుని వచ్చాడు. ఇంటి దగ్గర ఎవళ్ళు అలో లక్ష్మణాన్ని ఏడవట్లేదు, తల్లిగారు ఏమీ రోగంగా ఏం లేరు, బాగానే ఉన్నారు పాపం పెద్దావిడైనా. భార్య తన పనులేవో తాను చేసుకుంటూ వంట అది వండుకుంటూ ఆ పూట కూర పప్పు ఆవిడ హడావిడిలో ఆవిడ ఉంది. ఈయన వచ్చి ఆ మూట ముందు గదిలో పెట్టారు. పెట్టిన వెంటనే తల్లిగారు వెళ్ళారు, ఎరా అబ్బాయి అంతగా ఎక్కడికి వెళ్ళావు, మేము అనుకున్నాం నువ్వు ఆ పక్క ఊరు వెళ్ళావు అనుకున్నాం, అక్కడేవో ఈ మధ్యనేవో ప్రవచనాలు అవి చెప్తున్నావని వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను పిలిచారు కదా ప్రవచనాలకు రమ్మని, అప్పుడు ఆలోచిస్తా అన్నావు, బహుశా నువ్వు అక్కడికే వెళ్ళావనుకుంటున్నావు, ఏమిటా చిన్న మూట పట్టుకొచ్చేవేమిటి, ప్రవచనాలన్నీ అయిన తర్వాత కొంచెం సామగ్రి అది పెద్ద మూట తీసుకుని వస్తామని మేము ఎదురు చూస్తుంటే ఈ చిన్న మూటతో తయారయ్యేవేమిటి, ఏమిటి విషయం అని అడిగింది ఆవిడ తల్లి. భార్య ఏమన్నా ఇప్పుడే వచ్చారా, స్నానం చేయండి భోజనం చెదురు, కానీ ఏమిటి ఉద్యోగులు వచ్చారా, ఏమన్నా పైసలు ఏమన్నా తీసుకొచ్చారా ఎందుకంటే అని ఆవిడ అడిగింది. కొడుకు కూతురు ఎక్కడైనా స్కూల్కి పోయారు, ఎక్కడికి పోతారు, పొద్దున్నే స్కూల్కి పోయారు, ఈ లోపల వాళ్ళు వచ్చారు. ఆ నాన్నగారు వచ్చారా, అమ్మ నాకు భోజనం పెట్టుంటాం, వాళ్ళు వచ్చారు. ఈయన ముక్కు మీద వేరేస్తున్నాడు, అంటే నేను 1 month లేకపోయినా నన్ను ఎవళ్ళు మిస్ కాలేదనమాట. తల్లి బాగానే ఉంది, భార్య బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, నేను 1 month లేకపోతే అక్కడ జపం చేస్తున్నప్పుడు ఏమిటి వాళ్ళందరూ మహా దుఃఖాన్ని అనుభవించేస్తున్నట్టు, ఏదో కష్టాలు తిండికి తిప్పలు లేకుండా కష్టాలు పడిపోతున్నట్టు, ఆ ముసలి తల్లి పాపం రోగిష్ఠ అయిపోయినట్టు, ఎవళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు లేనట్టు ఇలా కనపడేది ఆయనకి. ఓం నమ శివాయ అంటుంటే ఈ రీలు తిరుగుతూ ఉండేది, కానీ తీరా ఇంటికి వస్తే అలా ఏమీ లేదు పరిస్థితి, అందరూ బాగానే ఉన్నారు. పైగా వాళ్ళందరూ ఏమిటయా 1 month ఏం చేసినట్టు, నువ్వు ఉత్తి చేతులతో వచ్చావు, ఎక్కడికి వెళ్ళావేమిటి అని వాళ్ళు నిరుత్సాహపడ్డారు. ఈయన ఉత్తి చేతులతో వచ్చినందుకు పెద్ద మూట తీసుకురాలేదని. అప్పుడు ఆయన సత్యాన్ని గుర్తించాడు, ఈ సంసారంలో ఆసక్తి అనేది మన హృదయంలో ఉంటుంది తప్ప బయట ఎక్కడ ఏమీ ఉండదు. ఇంతకీ ఇప్పుడు చెప్పింది జరిగిన కథే. ఆయన తరువాతి కాలంలో సన్యాసం తీసుకున్నారు, యథార్థంగా సన్యాసం తీసుకున్నారు, ఎవరికి కష్టం చేసి తీసుకోలేదు, అందరూ క్షేమంగానే ఉన్నారు తీసుకున్నారు. కాబట్టి ఈ విధంగా యోగంలో కూర్చుంటే మనస్సు భయంకరంగా చెలించిపోతుంది. అప్పుడు ఏమైంది, ఇటు యోగ సంసిద్ధి అంటే మనస్సు ఏకాగ్రమై ఆత్మనిష్ట కుదిరితే లభించేటువంటి మోక్ష పురుషార్థము కూష్కాకి అది దొరకలేదు ఏమండి. అంతకుముందు దొరికే ఛాన్స్ ఉన్నవి ఇతను పట్టుకోలేదు, దొరికే ఛాన్స్ ఉన్నవి పట్టుకోలేదు కదా. లౌకికమైన భోగాలు కామనలు అర్థ ధనము అవి బిజినెస్ చేసుంటే ఇదే ఎఫర్ట్తో చేసుంటే దొరికేది, అది పట్టలేదు. ఓ కర్మకాండ చేసుకుంటే పుణ్యమైనా దక్కేది, అది దొరకలేదు. ఉపాసన చేస్తుంటే దేవతానుగ్రహమైనా లభించేది, ఆ దేవతని కాళ్ళు పట్టుకుంటే దేవత ఏదో ఆవిడ చేసి అనుగ్రహం ఏదో ఆవిడ చేసేది, అది దొరకలేదు. ఇప్పుడు ఏమైపోయాడంటే ఇటు యోగము సిద్ధించలేదు, అటు ఈ మూడు రకాలుగా లభించే పురుషార్థాలు ధర్మార్థ కామ అనే మూడు పురుషార్థాలు అవి పోయాయి. ఉన్న పురుషార్థాలు నాలుగు, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ మోక్షాన్ని పట్టుకుందామంటే మోక్షం దొరకలేదు. ఈ లోపల ధర్మ అర్థ కామ పోయాయి. ఇప్పుడు వీడేం చేయాలి? ఇది ఎలా ఉందంటే ఓ మహాత్ముడు ఒక బ్రహ్మచారి దగ్గరికో ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అప్పుడే రొట్టెలు కాల్చుకుని ఏవో 4 రొట్టెలు చేసుకున్నాడు, ఏదో కూర ఏదో చేసుకుని తినబోతున్నాడు. ఈ మహాత్ముడు వచ్చాడు. అక్కడికి వచ్చి ఏమిటో ఆ రొట్టెలు అలా ఉన్నాయి, మరీ నల్లగా ఉన్నట్టున్నాయి, అంటే ఎక్కువ కాలేయా ఏమిటి? అయినా ఏమిటి ఆ వీటి క్వాలిటీ ఏం బాగులేదు, ఏదో కొంచెం ఇసుకాది ఉన్నట్టుందే. అవునా, ఆ కూర ఏమిటి? అది రొట్టెలోకి పనికొచ్చి యోగ్యమైన కూర అయినా అది రొట్టె అంటే ఎలా ఉండాలి? ఇలా కాదు ఉండడం, మంచిగా మంచి క్రిస్ప్గా మంచి వీటితో తయారు చేసింది, విశాలంగా పెద్దదిగా బాగా ఉబ్బి కూర కూడా 2-3 కూరలు ఉండాలి కానీ ఏమిటది అని అన్నాడు. అంటే వీడియోలాడు కరెక్టే, అయితే నన్ను ఏం చేయమంటాను, ఏం చేయడం ఎలా తింటావో అవతలు పారేయమన్నారు. వీడు తీసుకెళ్ళి అవతలు పారేసి వచ్చాడు. మహాత్ముడు సరే నేను వెళ్ళొస్తానని లేచి, మరి నా పోయిన మాట నీ పోయిన నాకేం తెలుసు అంటే, మరి ఈ రొట్టెలు నేను పారేసాను కదా, నిన్ను పారేసాను అంటే అవి బాగులేవు కాబట్టి బాగులేవు అన్నాను. నేను వాటి స్థానంలో బాగున్న రొట్టెలు ఇస్తానన్నారు, అవి బాగులేవు కాబట్టి బాగులేవన్నారు. మరి అవి పారేసి మీరు ఇచ్చేది లేకపోతే నా మాట ఏమిటి, నాకేం తెలుస్తుంది నీ మాట ఏమిటోనో అని అన్నాడే. ఇప్పుడు మన యోగా అలా అయిపోకూడదు. ఇగో మీకు యోగం సిద్ధించేస్తుంది, మీరు ధ్యానం చేసేయండి, ఇచ్చేసేయండి, వచ్చేసేయండి, కర్మ వల్ల మీకు మోక్షం రాదు. నా కర్మణ నా ప్రజయ, ఈ సంతానం మిమ్మల్ని రక్షించదు, ధనేన డబ్బే మిమ్మల్ని ఉద్ధరించదు. మీరు యోగం చేతనే త్యాగేనైకే అమృతత్వమానశు ఈ మంత్రం మీరు వినే ఉంటారు. కేవలం త్యాగం చేతనే మీకు మోక్షం వస్తుంది అని చెప్తే కాబోసునుకుని వీడు కర్మ వదిలిపెట్టాడు, ప్రజా సంతానాలు వదిలిపెట్టాడు, దానాలు వదిలిపెట్టాడు, అవన్నీ వదిలిపెట్టాడు, కానీ ఈ యోగం మాత్రం దొరకలేదు. వీడు ఉభయభ్రష్టుడైనాడు. ఉభయభ్రష్ట అనే పదం ఇక్కడి నుంచే వచ్చింది, గీత నుంచే. వాడికి ఏ గతి వస్తుంది అని అడిగారు. ఇలాంటిదే దృష్టాంతం ఇంకొకటి ఉంది. త్రిశంకు అని ఓ మహారాజు ఉండేవాడు, రామాయణంలో ఉంది కథ, ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ త్రిశంకు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు మహర్షి. ఆయన త్రిశంకు మహారాజు, నేను ఒక గొప్ప యజ్ఞం, ఎంత కఠినమైన యజ్ఞమైనా చేస్తాను, కానీ బొందితో స్వర్గానికి వెళ్ళాలి అని కోరాడు త్రిశంకు, ఆయన పేరు. కోరితే వశిష్ఠ మహర్షి చెప్పారు, అలాంటి యజ్ఞాలు ఏం లేవయ్యా, నువ్వు యజ్ఞం నేను చెప్తాను నువ్వు చేసుకో, నీ రాజ్యానికి వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు, రాజ్యపాలనాది చేసుకో, పెద్ద వయసు వచ్చిన తర్వాత దేహం పడిపోయిన తర్వాత అప్పుడు ఆ పుణ్యం చేత నీకు స్వర్గం దొరుకుతుంది, అంతేగాని ఈ దేహంతో స్వర్గానికి వెళ్ళడం అలాగేం కుదరదు అని వశిష్ఠ మహర్షి రిఫ్యూజ్ చేశాడు. వశిష్ఠుడు రిఫ్యూజ్ చేశాడు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నానన్నాడు విశ్వామిత్రుడు. ఎందుకని వశిష్ఠుడికి ఈయనకి పోటీ, వశిష్ఠుడి వైపు నుంచి ఏ పోటీ లేదు, విశ్వామిత్రుడి వైపు నుంచే పోటీ, స్పర్ధ. సో త్రిశంకుకి స్పర్ధ గురించి తెలుసు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఎవరయ్యా నువ్వు? త్రిశంకు. ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నావు? అయోధ్య నుంచి అని అడిగాడు. అయోధ్య నుంచి కాదు, వశిష్ఠుని ఆశ్రమం నుంచి వస్తున్నానని చెప్పాడు. అదేమిటి? అక్కడ అయోధ్య నుంచి చెప్తే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, సరే వెళ్ళిరా, ఆశీర్వచనం నుంచి వస్తాను వెళ్ళిరా అని ఉండేవాడు. వశిష్ఠుడి ఆశ్రమం నుంచి వస్తున్నాను అనేప్పటికీ అదేవిడ అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే, నేను స్వర్గాన్ని చేరే ఉపాయంగా ఒక యాగాన్ని చేయించమని కోరటానికి వెళ్ళాను అన్నాడు. అంటే మరి ఆయన చేయించాడా లేదా? ఆయన చేయించను అన్నాడు, దేహంతో స్వర్గానికి వెళ్ళడం కుదరదుట. ఓహో అలాగా, అలాగన్నాడే, సరే ఆయన అన్నమాట కూడా అంత తప్పు మాట ఏం కాదు, కానీ అయినా కూడా దానికి ఏదైనా మనం ఉపాయం ఆలోచిద్దాం, నేను చేయిస్తా చేస్తావా అని అడిగాడు. నేను చేస్తాను. సరే యజ్ఞం మొదలుపెట్టారు. విశ్వామిత్రుడు తన తపస్సంతా ధారపోసి, హే త్రిశంకు, యజ్ఞం అయిపోయిన తర్వాత ఈ మహాపుణ్యంతో నువ్వు స్వర్గానికి వెళ్ళిపో, నిన్ను నేను స్వర్గానికి పంపిస్తున్నాను అని పంపించాడు. రాకెట్ విదిలిపెట్టినట్టుగా పంపించాడు. ఈ త్రిశంకు స్వర్గానికి వెళ్ళాడు. కథండోయ్, కథన స్వీకరించడమే. వెళ్తే ఆ గేట్ దగ్గర ఎవరాయా నువ్వు? త్రిశంకు. ఇలా వచ్చేటంటే స్వర్గానికి వచ్చాను, విశ్వామిత్ర మహర్షి పంపించాను. ఇంద్రుడికి వెళ్ళింది ఈ వార్త. ఆయనకి స్వర్గానికి రావడానికి వీల్లేదు. ఆ దేహంతో స్వర్గ ఆ చెమట కంప కొట్టుకుంటూ ఇక్కడికి ఎందుకు వీడు, ఆ దేహంతో ఇక్కడికి రావడానికి వీల్లేదు, తోసేయండి వాడిని అన్నారు. తోసేశారు. ఈ ఆ భటులు స్వర్గ భటులు తోసే, స్వర్గంలో కూడా భటులు వాళ్ళు ఉంటారన్నమాట. తోసేశారు. తోసేస్తే పడిపోతున్నాడు ఆయన. హే విశ్వామిత్ర మహర్షి రక్షించవయా, నేను పడిపోతున్నాను, నన్ను ఈ స్వర్గవాసులు తోసేశారు అంటే నువ్వు అక్కడే ఆగన్నాడు ఆయన. మహాతపస్యాలు కదా, ఆగాడు. హే ఇంద్ర, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే, మహర్షి బుందితో స్వర్గం కుదరదాయా, అది రూల్స్కి కుదరదది. ఇది ఎలాగంటే వీసా లేకుండా అమెరికా వెళ్ళడం ఎలా కుదురుతుంది, వీసా ఉంటే అమెరికా. మీకు ఒక విమానం కంపెనీకి మీరు అధిపతి అయినా కూడా, మొత్తం విమానం కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీ అంతా మీ స్వంతం అయినా కూడా మీరు వీసా లేకుండా అమెరికా వెళ్ళలేరు. వివాదం ఉన్నా కూడా వీసా ఉండాలి. అలాగే ఎంత పుణ్యం ఉన్నా ఆయన దేహత్యాగం అయిన తర్వాత స్వర్గం, కానీ ఇప్పుడు స్వర్గం ఏమిటి కాబట్టి రావడానికి వీర్లేదు మహర్షి, సారీ అబౌట్ ఇట్, వీ కెనాట్ హెల్ప్ ఇట్ అంటే. అప్పుడు మహర్షి అన్నాడు, సరే నీ స్వర్గం మాకు అక్కర్లేదు, ఏ త్రిశంకు నువ్వు ఇంక కిందకి రాక అక్కడే ఉండవు, నీ చుట్టూ ఇంకో స్వర్గాన్ని నేను సృష్టిస్తున్నాను అని విశ్వామిత్ర మహర్షి ఆ స్వర్గం ఎలా మోడల్ ఎలా ఉంటుందో అటువంటి స్వర్గాన్ని ఒకదాన్ని ఇక్కడ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి ఈ స్వర్గంలో ఉండు, బ్రహ్మగారు సృష్టించిన స్వర్గంలో నీకు స్థానం లేకపోతే నేను సృష్టిస్తున్న స్వర్గం దాంట్లో ఉండు అని అన్నాడు. ఆయనకి త్రిశంకు స్వర్గము అని పేరు. అర్థమైందండి. ఇప్పుడు ఆ రకంగా వీడి యోగభ్రష్టుడైన వాడికి ఏదైనా ఓ త్రిశంకు స్వర్గం ఒకటి సృష్టించాలి, శ్రీకృష్ణుడు సృష్టించాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడేగా సలహా చెప్పాడు, మరి యోగం నువ్వు నేర్చుకొని. కాబట్టి ఈ విధంగా త్రిశంకు స్వర్గం లాంటిది ఏదైనా ఉందా? ఎలాగా ఈ యోగభ్రష్టుడైన వాడి గతి ఏమిటి, వాడు ఏం గతిని పొందుతాడు? కాంగతిం కృష్ణ గచ్చతి అని అడిగాడు. ఏమంటే యోగం ఫెయిల్ అవుతుందని మీరు ఎందుకు అలాగా? ఎందుకంటే చూడండి, కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, ఆప్టిమిజం ఉండాలంటారు, మంచిదే. కానీ లోకంలో ఒక సత్యం ఉంది, ఏమిటంటే శ్రేయాంసి బహువిఘ్నాని భవంతి మహతామపి. మీరు ఏదైనా గొప్ప పని చేయదలుచుకుంటే ఆ చేయదలుచుకున్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా విఘ్నాలు అనేకం వస్తాయి. అదేవిధంగా మనం మోక్ష పురుషార్థాన్ని సంపాదించాలి అని మీరు శ్రవణ మనన నిధిధ్యాసనములు, ఆ మార్గం జ్ఞాన మార్గం, ఆత్మనిష్ట అనే జ్ఞాన మార్గంలో మీరు పయనిస్తే అది చాలా గొప్ప ఉన్నతమైన లక్ష్యం గనక ఈ పయనించేవాడు, ఈ సాధకుడు ఎంతటి గొప్పవాడైనా ఏవో కొన్ని విఘ్నాలు తప్పవు. కాబట్టి విఘ్నాలు వస్తే వాడి బతుకేమిటి, వాడు ఏమవుతాడు? ఇటు కాకుండా అటు కాకుండా చెడిపోతాడు కదా అని ప్రశ్న. సరిపడిందండి ఇంతవరకు చెప్పింది. ప్రశ్న ఉండో, సిద్ధాంతం కాదు, ఊరికే ప్రశ్నే చెప్పాను. ఆ ప్రశ్న ఇంకో శ్లోకం కూడా ఉంది, అందాము. కచ్చిన్నోభయ విభ్ర